నేను చేయబోయే కార్యము నా సేవకుడైన అబ్రహాము, నేను ఆశీర్వదించే కుటుంబం, నేను అతని సంతానాన్ని ఇస్కరేనుల వలె ఆశీర్వదించటానికి సిద్ధమైన నేను, నమ్మకస్తుడైన అబ్రహాముకు తెలియకుండా నేను ఆ కార్యము చేస్తానా? ఏ కార్యం చేస్తాను చెప్పండి? అక్కడ సొదొమ గొమొర పట్టణాలను నాశనము చేయడానికి నేను వెళ్ళే సంగతి నా యొక్క స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా మాట నేను చేయను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. అక్కడ ఆ 25 వచనాన్ని చూడండి. అప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగునుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడాని చెప్పినప్పుడు అబ్రహాం అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, అక్కడ ఉన్నది నా కుమారుడు లోతు కుటుంబం ఉన్నదయ్యా. లోతు నాతో నడిచినప్పుడు అనేక విషయాలలో నీ దీవెనలన్నీ కూడా పొందుకున్నాడయ్యా. ఆ విశ్వాసం ఉంటుందయ్యా అతనిలో. అనేక మందిని అక్కడ మరి నీ సన్నిధిలో నీకు ఇష్టమైన బిడ్డలుగా తయారు చేసి ఉంటాడయ్యా. ఒక 80 మందినో 50 మందినో ఏర్పాటు అయి ఉంటారయ్యా, లేదా 10 మంది అయినా ఉంటారయ్యా, లేదా 20 మంది అయినా 30 మంది అయినా ఉంటారయ్యా. వారుంటే క్షమిస్తావా? ఒకవేళ 80 మంది ఉంటే క్షమిస్తావా? 50 మంది ఉంటే క్షమిస్తావా? 30 మంది ఉంటే క్షమిస్తావా ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో అబ్రహాము ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాడు అలాగేను నా కుమారుడు అలాగే అంటున్నాడు దేవుడు. 30 మంది ఉన్నా క్షమిస్తా, 15 మంది ఉన్నా క్షమిస్తా. ఎందుకంటే వారు దుష్టులు. ఆ దేశం మీద వారు చేసేది ఆ ఘోరమైన క్రియలు నాకు కోపము కలిగింది కనుక నా కోపాన్ని నీవు సల్లార్చవద్దు అబ్రహామా. ఎందుకంటే నేను వెళుతున్నాను కనుక ఆ దుష్టులు యొక్క భయంకరమైన క్రియలు నేను చూడలేకపోతున్నాను. ఈ భూమిని నాశనం చేస్తున్నారు. వారి వల్ల ఈ భూమి సారవంతమైన భూమి అది సారము లేనిదిగా మారిపోతుందయ్యా కనుక అని చెప్పి దేవుడు వెళ్ళిపోతామంటే ఆయన ప్రార్థన చేస్తూనే అడుగుతున్నాడు. అయ్యా 40 మంది అయ్యా, 30 మంది అయ్యా, 15 మంది అయ్యా, లాస్ట్కు 10 మంది ఉన్న ఆ దేశాన్ని కాపాడయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఇక ఆయన మరి లాస్ట్కి వచ్చేపాటికి మరి ఇక దాటి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రము. అలా సొదొమ గొమొర పట్టణాలు మరి ఆయన ప్రార్థన ద్వారా లోతు కుటుంబం ఒక్కటే కాపాడబడింది. దేవునికి స్తోత్రము. అలా లోతు గురించే ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఏమన్నారు చెప్పండి? తన భక్తుల ప్రార్థన ఆయన అంగీకరించే దేవుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మరి లోతు అబ్రహాముని ఎంత గాయపరిచెళ్ళాడు, ఎంత గాయాలు చేశాడో చెప్పండి. నమ్మకముగా వచ్చాడు, ఎంతో ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు, అనేక ఆశీర్వాదాలు అన్నీ సంపాదించుకున్నాడు. కానీ ఏం చేశారు చెప్పండి? ఆయనను ఒంటరిగా విడిచి పచ్చని ప్రదేశంలో, రాళ్ల ప్రదేశంలో మరి ఆయన తండ్రిని విడిచిపెట్టాడు. మంచి పట్టణాన్ని కోరుకుని దానిలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను క్షేమముగా ఉండాలి, ఆయన ఎట్లాగైనా బతుకుతాడని వెళ్ళిపోయాడు. అన్ని రోజులు కలిసిన్న వ్యక్తి మరి నా తండ్రి ఎలా బతుకుతాడు ఈ రాళ్ల ప్రదేశంలో అని చెప్పి ఆలోచన చేయలేదు. కానీ ఎటు వెళతావు కుమారుడు అంటే నేను పచ్చని ప్రదేశం ఆ కోరుకున్నాను, నీళ్లు ప్రవాహముగా ఉంటాయి, అక్కడ అంతా కూడా మనుషులు పట్టణాలు కట్టుకుని ఏది లోపం లేకుండా సంతోషంగా ఉన్న పట్టణాన్ని నేను అక్కడ ఉంటాను అంటే సరే అని చెప్పి ఆయన్ని అక్కడికి పంపించాడు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. అక్కడ కూడా నా కుమారుడు నన్ను రమ్మని అనలేదు, మరి అక్కడికి మరి అతనే వెళ్తానని కోరుకున్నాడు కనుక అతని సంతోషమే నా సంతోషం అని అబ్రహాము దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. అది దేవుని చిత్తమైంది. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అబ్రహాము ఎక్కడుంటే అక్కడే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తోడు లేనివాడు, కాపుదల లేనివాడు ఎక్కడున్నాడు చెప్పండి? భయభక్తులు లేని మనుషుల మధ్యలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవుని కాపుదల లేనివాడు మనుషుల యొక్క సహాయముతో అక్కడున్నాడు. కనుక మరణం రానై ఉన్నది, దేవుని ఉగ్రత వస్తుంది, అది కూడా అతను గ్రహింపలేదు. కానీ అతని ప్రాణము గురించి ఎవరు కాపాడారు చెప్పండి? అబ్రహాము అతని ప్రాణం గురించి ప్రార్థన చేశాడు కనుక ఆయన కుటుంబము కాపాడబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే దేవుడు అంటున్నాడు, మీలో ఒక్కడైనా కనపడితే, ఈ బద్దలైన సందులలో ఒక్కడైనా కనపడితే తప్పకుండా నేను మీ కుటుంబాన్ని కాపాడతా, మీ పట్టణాన్ని కాపాడతా, అలాగనే నీ బంధుమిత్రులు కాపాడతా. ఒక్కరు మీలో కన్నీరు విడిస్తే ఏ శ్రమలో ఉన్నా తప్పకుండా మీ ప్రార్థన బట్టి నేను మీ పొరుగు వారిని నీ కుటుంబాన్ని కాపాడతా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరి పేతురు ఎంతో చెరలో ఉన్నప్పుడు సంఘం ఏం చేసింది చెప్పండి? చూడండి 12వ అధ్యాయం అపొస్తలుల కార్యం 5వ వచనం చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. వారు ప్రార్థన చేయిస్తుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా సంఘం ఏం చేస్తుంది చెప్పండి? పేతురు చెరసాలలో ఉన్నాడు. హేరోదైతే తెల్ల ఉదయం అవగాని చెరసాలలో నుండి తీసుకుని వచ్చి పేతురికి మరణ శిక్ష విధించాలి అనే ఆలోచనతో ఉన్నాడు హేరోదు. హేరోదు చేతిలోనికి వెళ్ళిన వారు ఎవరు బయటికి సజీవులుగా ఉంటారు. అప్పటికే యాకోబుని చంపేశారు. అలాగనే పేతురును పట్టుకున్నారు. పేతురుని కూడా చెరసాలలో ఉంచి ఉదయము కాగానే పేతురుని నేరం మోపి అందరి సమక్షములో అతనికి మరణ శిక్ష విధించాలని వాళ్ళు ఆలోచించుకుంటుండగా సంఘం ఏం చేస్తుంది చెప్పండి? అక్కడ అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను చేస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? దేవుని సముఖములోనికి వెళ్ళింది. అయ్యా మా దైవజనుని కాపాడయ్యా, మాకు నీతిమంతుడు దైవజనులయ్యా, ఉన్నది ఉన్నట్లుగా మాకు బోధించి ఈరోజు అయా నా దగ్గర క్రీస్తు నామము తప్ప నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని వారు తమ్మును తాము సమర్పించుకుని ఆ కుంటివాడికి స్వస్థత ఇచ్చారయ్యా. కుంటివాడికి అందరూ కూడా భిక్ష మేస్తుండే వారి దగ్గర ఉన్నది నా శక్తివంతమైన యేసు నామము తప్ప నా దగ్గర ఏదీ లేదని వారు సమర్పణ చేసుకున్న ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చారయ్యా. తక్షణమే కుంటివాడు మరలా తిరిగి బాగయ్యాడయ్యా. అలాగున అనేక మంది మమ్మల్ని కూడా కాపాడారయ్యా. ఈరోజు అలాంటి దైవజనుణ్ణి మరి ఉదయం అవ్వగానే హేరోదు సిలువ వేయాలని, హేరోదు సంహరించాలని చూస్తున్నాడయ్యా. అలాంటి దైవ సేవకుణ్ణి మాకు దయచేయమని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారి ప్రార్థన దేవుడు విన్నాడు. వారి ప్రార్థన దేవుడు విన్నాడు. విని తక్షణమే దేవదూతను పంపించి ఆ శిరసాలలో నుంచి విడిపించి వారి యొద్దకే తీసుకుని వచ్చినా వారు గ్రహింపు లేని వారిగా ఉన్నారు. చూడండి 14 నుంచి చూడండి.
ఆమె పేతురు ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను అందుకు వారు నీవు పిచ్చిదానవనిరి అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి పేతురు ఇంకను తట్టుచున్నందున ఇంకా తలుపు తట్టుస్తూ ఉండగా వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి నువ్వు పిచ్చిదాను. ఒక చిన్నపిల్ల అంటుంది, పేతురుని నేను చూశాను, ఆయన స్వరము విన్నాను, మనము చేసే మీరు చేసే ప్రార్థన ఆపండి, దేవుడు మన ప్రార్థన విని మనకు దేవుడు సహాయము చేసి పేతురునే మన దగ్గరకు తీసుకుని వచ్చాడు అని చెప్తుంటే వాళ్ళు అంటున్నారు, ఇది అసాధ్యం, నువ్వు మాట్లాడేది పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. లేదు లేదు, పేతురు స్వరాన్ని నేను గుర్తుపట్టాను, నాకు తెలుసు, మీరు నమ్మండి అని ఆ పిల్ల చెబుతూ ఉంటే నువ్వు పిచ్చిదాను అంటున్నారు, ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, నువ్వు పిచ్చిదాను అని ఇంకా ప్రార్థన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వారి ప్రార్థనలో వారికి నమ్మకం లేదు, ప్రార్థన చేస్తున్నారే కానీ నమ్మకం లేదు. అలాంటి ప్రార్థనలు ఉంటాయి మనందే మనలో కూడా. నిజమేనంటావా మనం చేసే ప్రార్థన అని మనకే ఏమవుతుంది చెప్పండి. ఆ మనలోనే సందేహాలు కలిగే మనుషులు కూడా ఉన్నారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏది అడుగుతున్నారో సందేహించకుండా వాటిని మీరు అడగండి, అది మీకు ఇవ్వబడును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ మాట ఎరిగిన వారే ఆ క్షణములో ఆ బంధకాలలో అప్పుడు జరిగే పరిస్థితులు చూస్తే నిజముగా పేతురు రావటం అనేది అసంభవం. అక్కడ జరిగిన విషయాలు అలాగున్నాయి కనుక వారు కూడా ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి తట్టుతూ ఉన్న ఆ మనిషిని చూద్దామని చెప్పి వెళ్ళి చూచి వారు అంటున్నారు, విభ్రాంతి నుండి ఆశ్చర్యపోయారంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మన దేవుడు ఎంతో శక్తివంతుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన తన ప్రజల ప్రార్థన తప్పకుండా వినే దేవుడు. ఒక్కడైనా ఇద్దరైనా ఆ రోజు అక్కడ ఎంతమంది ప్రార్థన చేశారో ఆ ప్రార్థన వీరుల యొక్క చరిత్ర ఈ గ్రంథంలో తరతరాలు కూడా మరి జ్ఞాపకముగా జీవ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి ప్రార్థనలు మనం ఎన్నో చేసాం, ఎన్నో మేళ్ళు పొందుకున్నాం, మరలా తిరిగి మనం ఏమవుతున్నాం చెప్పండి, బలహీనులుగానే ఉంటున్నాం. ఎందుకు ఇలా ఉండాలి, ఎందుకని మనం ఇలా బలహీనులైపోవాలి? దేవుడు అంటున్నాడు, ఆ వారు కూడా దేవుణ్ణి నమ్మిన వారే. ఆ దేశాన్ని ఎందుకు పాడు చేయాలనుకున్నాడంటే వారిలో ఒక్కళ్ళ కూడా వారిలో ఒక్కడ కూడా ప్రార్థన వీరుడు లేనే లేడు. అందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి, బలహీనులైపోయారు, భక్తిహీనులయ్యారు, బద్దలైన సందులలో వీరైన ఒక్కరైన వీళ్ళలో నిలబడతారా అని చూస్తే ఒక్కడ కూడా నాకు కనపడట్లా. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా కోపాన్ని నేను రేపుకుని వారి మీద కుమ్మరిస్తాను, నా ఉగ్రత వారి మీద తప్పకుండా రప్పించి కురిపిస్తాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనము ఈరోజు మనము వారిలా వీరిలా అని కాదు, కానీ మీ కంట పడినప్పుడు, మీ మనస్సులోనికి వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు అంటున్నాడు, వారి గురించి మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు వింటాడు, వారిని క్షమిస్తాడు. అబ్రహాము ప్రార్థన విని మరి పాపులలో కలిసిపోయిన లోతును కాపాడాడు. ఏం చేశాడు చెప్పండి, పాపులుగా తిరగబడి మోషే మీద దేవుని మీద తిరుగుబాటు చేసిన జన సమూహానికి మోషే ప్రార్థన చేస్తే దేవుని కోపం అక్కడ
సల్లారింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగును మనము ప్రార్థన చేస్తే మన ఇరుగు పొరుగు వారిని కాపాడేగల వారిని కాపాడే శక్తి మన ప్రార్థనలో ఉన్నది అని మీరు నమ్మండి. తప్పకుండా మన దేవుడు మనకు తోడయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మీరు ప్రార్థన వీరులుగా నిలబడాలని ఈ కడవరి దినాలలో దేవుడు అంటున్నాడు. ఆయన వాక్యము మీ యొద్దకు వచ్చింది. రాబోయే దినాలలో మీకు ఈ ఆదరణ దొరకనే దొరకదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన సమీపంలో ఉండగా, ఆయన అనుకూలతగా ఉండగా మీ ప్రార్థనలు ఆయన సమర్పణ చేయండి. తప్పకుండా వారిని క్షమిస్తాడు, మీ ప్రార్థన వింటాడు. మీరు దేవుని సముఖములో ఒక్కరిగా నీతిమంతులుగా నిలబడతారని దేవుడు పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనం అందరము కూడా మరి ప్రార్థన శక్తివంతులుగా నిలబడి దేవుని సంతోషపరిచే వారిగా మీ ప్రార్థన జీవితం ఉండాలని. వచ్చే నెలలోనైనా మనం ఇంకా అనేక మందిగా ప్రార్థన శక్తివంతులుగా ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. నా పేరు జ్యోతి. నేను పాతపడి నుంచి సన్నిధికి వస్తున్నాను. నేను ఈ సన్నిధికి రావడానికి కారణం నా భర్త ఆరోగ్యం గురించి నేను ఈ సన్నిధికి వచ్చాను. ఆయనకి ఆరోగ్యం బాగోదండి. ఆయనకి పిడుసు ఉండేది. ఆ పిడుసు పెళ్ళైన 2 సంవత్సరాలు, సంవత్సరానికి ఒకసారి వచ్చేది. అది నవంబర్ నెలలోనే వచ్చేది. ఆ పిడుసు వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళి 2-3 రోజులు ఉంటేనే కానీ ఆయన మామూలు మనిషికి వచ్చేవాడు కాదు. ఆ 2-3 రోజులు కూడా ఒక చంటి బిడ్డని ఎలా చేస్తారో ఆ విధంగా 2-3 రోజులు కూడా అలా ఉండేవాడు. అది చూసి ఆ వేదన నేను ఎంతో బాధగా, నేను నాకేంటి ప్రభు ఇంత చిన్న వయసులో నాకు ఇంతకు ఇలా, నాకు అసలు ఆ పిడిసేంటో కూడా తెలీదు. అలాంటిది నేను ఇలా ఏంటి ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటూ ఊళ్ళో సన్నిధికి మా అత్తయ్య వెనకాల నేను వెళ్ళేదాన్ని. అలా వెళ్ళుచుండగా నేను 2వ సంవత్సరం 2వసారి కూడా వచ్చిందండి. 2వసారి వస్తే నాకు ఇంకా బాధ ఎక్కువైపోయింది. నేను చెన్ని ప్రార్థనకి రా, ఇదంతా తగ్గిపోద్ది అని అన్నప్పుడు ఆయన వినలేదు. వినకపోయినప్పుడు మేము హాస్పిటల్ నుండి వచ్చాము. హాస్పిటల్ నుండి వచ్చాక మా అత్తయ్య నేను ప్రార్థన చేసుకున్నాము, పడుకున్నాము, ప్రార్థన చేసుకుని 3 కింద పడుకున్నాము. ఆ తెల్లరగడ్డ ఆయనకి దేవుడు కనిపించాడు. ఆయన ఆయన చేతులు ఆయన గుండెల మీద పెట్టి తల్లలోంచి ఏదో లాగేసినట్టు ఆయనకి దేవుడు చూపించాడంట. ఓ ఏడ్చేస్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదు, ఏమైంది ఏమైందో నేను అడుగుతున్నాను, నాకు అర్థం కాలేదు. ఆయన ఇలా చెప్పాడు, దేవుడు నన్ను ఏదో లాగేసినట్టు నా తల్లలోంచి లాగేశారు అని అన్నప్పుడు నేను అన్నాను ప్రార్థనకి వెళ్దాం, చర్చికి వెళ్దాం రా అంటే నేను ఊళ్ళో రాను, వేరే చోట ఎక్కడికన్నా వెళ్దాం అని అన్నారు. నాకు అప్పుడు మత్తయ్య ఉంది, నొన్నలో చర్చి ఉంది, దానికి వెళ్ళండి అని చెప్పింది. మేమిద్దరము పౌర్ణమి రోజు 3 మేము వచ్చాము. పౌర్ణమి రోజు మేము ఆ ప్రార్థనలో ఉన్నాము. అలా ఈ సన్నిధికి మేము వచ్చామండి. ఆరోగ్య సమస్యలు తీసివేస్తాడండి. ఆరోగ్యం ఆ పిడుసు అన్నది తీసివేశారు. ఇప్పటి వరకు లేదండి ఆ పిడుసు అన్నది. ఆరోగ్య సమస్య కానీ ఆర్థికంగా కానీ చాలా దేవుడు మాకు గొప్ప మేలు చేశాడు. దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఏమిచ్చినా నేను ఆయనకి ఇది లేదు, ఏది లేదండి. జనవరిలో నాకు ఒక దర్శనం లాగా వచ్చింది. నేనేంటో తెల్లచీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు నైటు. ఆ తెల్లచీర ఏంట ప్రభువా, ఏ కీడు వస్తుంది నా మీదకి, ఏ కీడు రాదు అని. ఏంటి ఈయన చనిపోతేనే కదా నేను తెల్లచీర కట్టుకోవాలి అని నాకు బాధేసి గబాలను లేచి మంచినీళ్ళు తాగి మళ్ళీ ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుని మనసులో మళ్ళీ పడుకున్నానండి. పడుకుండే చెరువు నిండా నీళ్ళున్నాయి. ఆ చెరువు నిండా నీళ్ళుండి అందులో నేను మురిగినట్టు, నేను తెల్ల చీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు. నేను తెల్లారి నేను ఆలోచించుకుని నేను
ఏంటి ప్రభువా బాప్తిజం గురించి నాకు చూపిస్తున్నావా, నాకు అది నేను నా దగ్గర ఏ కార్యం లేదు, ఏ గొప్ప కార్యం జరిగితేనే బాప్తిజం తీసుకుంటారు, నేను ఇప్పుడు నేను పిల్లల గురించి నేను సన్నిధికి వెళ్తున్నాను, అది లేకుండా నేను ఎలా బాప్తిజం తీసుకోనని నేను నాకు నేనే నేను వేదన పడుతున్నాను. దేవుడు నన్ను ఎంతో అది పదే పదే చూపిస్తుంటే నేను పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే ఏప్రిల్ నెలలో ఉపాస ప్రార్థన జరిగినాయండి 40 రోజులు. ఆ 40 రోజులు నేను సన్నిధికి 20 రోజులను వచ్చాను. అయ్యగారు కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారు, గర్భఫలాల గురించి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు నాకు దర్శనం ద్వారా ఆయన కవర్లో అరటికాయలు, యాపిల్స్ కాయలు, దానిమ్మకాయలు ఇవ్వడం నాకు స్పష్టంగా కనిపించింది. ఆ కాయలను కూడా నేను చూశాను. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ 28 ఆగస్టుకి. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్దీ బిడ్డ అవసరం లేదు నాకు, ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకపోయి చాలా రోజు ఇచ్చాను ఆయనను. రోజు ఇచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు పిల్ల ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువరిచారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట, అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్యలో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చవి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువుల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాతో నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30 ఇచ్చారు. దాంతో నేను చాలా అశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు, 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపలకు బ్లడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల మేమేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను, ప్రభు నాకు 2 బిడ్డలను ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయింది, నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్, 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే 2 చేసిన వాళ్ళు రామవారపా నుంచి రావాలి,
వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నాడు. అరగంట పట్టిద్దమ్మా, ఈ లోపల నువ్వు ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతు నువ్వు కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ఆమె ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేసరికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి 7 అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి. నా భర్త చేస్తున్న ఇక్కడ దేవునికి పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి, దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు. నాకు ఇచ్చిన ఈ బిడ్డ, నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక. దేవుడు కొందనాలు, అమ్మగారు కొందనాలు, అయ్యగారు కొందనాలు. మీ అందరికీ వందనాలండి. మరి మా అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 క్రితం ఆపరేషన్ చేయించుకుంది. నెలలోనే వెళ్ళిపోయింది చేయించుకున్న తర్వాత. మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేయించుకుంటుంటే ఇక ఆమెమో స్కూల్లో ఉండదు టీచరు, ఏమే మొత్తం చేసుకోవాలి. పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు, ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట. ఇంకా అప్పటి నుంచే మనసులో పెట్టుకుని ఎలాగైనా మానిపించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట. మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవు ఇమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగబాక అని చెప్పేసి అందంట. ఆ తెల్లారి మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది. వాళ్ళు మానేయమంటున్నారు, నేను చేయలేను, ప్రతిరోజు గొడవలు పడలేను అని చెప్పేసి స్కూల్ మానేసింది. 2 నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, సైన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది. స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది. వేరే వాళ్ళు వేసేస్తారేమో, నేను మానేసినట్టేనేమో అని చెప్పేసి నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికి రా, నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను. మరి ఒక వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంటే 7 వస్తానని చెప్పేసి అక్కడ 7 ప్రయాణం, పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి. మరి అట్లాగే 7 వస్తుంది. ఇంకా అమ్మగారు మొన్న వారం చెప్పారమ్మా నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నీ అడిగితే మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మా, మరి నువ్వు జాయిన్ అవుతావు అని అంటే మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి. దేవుడు ఎంతో మేలు చేశారు, అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది. గొప్ప సన్నిధి బలం.